Hello viewers, welcome back. I'm Sowjanya, advocate from Hyderabad. This video lo manam LLB entrance gurinchi telusukundam. So LLB entrance raayalante minimum eligibility enti and notifications eppudu ostayi. So MM subjects cover avutayi, enni marks telusukundam. Okay, so let's start. Hi friends, for free legal advice visit my channel Advocate Sowjanya and don't forget to subscribe to my channel for latest updates. Thank you. LLB entrance test. Mundaga advocates kavali ante manam LLB chadavali. LLB chadavalante Law-cet entrance trial. So Law-cet meaning law common entrance test. Every year okoko university dwara ee exam ni conduct cheyadam jarugutundi. So ee sari Osmania university dwara conduct cheyadam jarugutundi. TS LAWCET 2019 anni meeru online lo chudochu. So 3 years LLB and 5 years LLB untundi. So 3 years LLB ki eppudu apply cheyali ante 10th plus inter and plus degree. ఈ మూడు అంటే డిగ్రీ కూడా ఉన్నట్లయితే వాళ్ళు LLB 3 ఇయర్స్ కి అప్లై చేసుకోవాలి. సో మినిమం మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి 45% రావాలి డిగ్రీలో. అండ్ 5 ఇయర్స్ LLB అప్లై చేయాలంటే 10th ప్లస్ ఇంటర్ ఉంటే చాలు. మినిమం 45% ఆఫ్ ఇంటర్లో స్కోర్ చేసి ఉండాలి. అప్పుడు వాళ్ళు డిగ్రీ LLB 5 ఇయర్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే మార్చ్లో వస్తాయి. మార్చ్ 3rd వీక్లో అంటే 22 to 25th డేట్ లోపు ఆన్లైన్లో నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ సబ్మిషన్ మీకు ఒక అప్లికేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది ట్రాన్సాక్షన్ ఐడి అని కూడా అంటారు. సో అది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మే మంత్లో మీకు అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్. ఓకే, సో మార్చ్లో నోటిఫికేషన్స్, మే మంత్లో మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి ఆఫ్టర్ జూన్ తర్వాత ఎప్పుడన్నా రిజల్ట్స్ రావచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను, నో ఏజ్ బార్. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు ఏజ్ లిమిట్ అయితే లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఏజ్ లిమిట్ రావచ్చు. ఇదే మంచి ఛాన్స్ ఎవరైనా LLB చేయాలనుకుంటే ఇప్పుడే అప్లై చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏజ్ లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ డ్యూరేషన్ టైం వచ్చేసి 90 మినిట్స్, అంటే 1.5 అవర్. ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఇది. ఫస్ట్ ఏ పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, బి జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి. సో ఇది నార్మల్గా జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 40 మార్క్స్. పార్ట్ బిలో 40 మార్క్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఎక్కువగా న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండండి కొంచెం ఇందులో మార్క్స్ స్కోర్ చేయడానికి. పార్ట్ సి 40 మార్క్స్, యాప్ట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, లీగల్ యాప్ట్యూడ్ ఇది. నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు లాకి సంబంధించి ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మన కాన్స్టిట్యూషన్ గురించి తెలిస్తే చాలు. LAWCET ఎంట్రన్స్ బుక్స్. సో LAWCET ఎంట్రన్స్ బుక్స్ అనేది చాలా ఉన్నాయి. సో నేనైతే ఆదిత్య సిరీస్ ప్రిఫర్ చేశాను. సో అలాగే చాలా వేరే సిరీస్ కూడా ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్